नमस्ते ईई न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइन भारत टीका अद्भुत ब्रिटेन प्रधानी बोरिस जॉनसन प्रशंसल जल्लु व्यापार मानुकुंटेने कांग्रेस लोकी पीके को कांग्रेस कमिटी शरतु जगन पालनलो आड़बिड्डलकु रक्षण इदी टीडीपी अधिनेता फायर बटलर शो राजस्थान विजयम मुफ्ई वेल कोट्लकु तग्गिंपु एलआईसी आईपीओ टारगेट रेंडु रोजुल पर्यटनलो भागंगा गुरुवारं भारत कु चेरुकुन्न ब्रिटन प्रधानी बोरिस जॉनसन भारत प्रधानी नरेंद्र मोदी तो शुक्रवारं चर्चलु जरिपारु ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలు సహా అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్లో రూపొందించిన వ్యాక్సిన్ అద్భుతమని, తాను స్వయంగా తీసుకుని కోవిడ్ నుంచి రక్షణ పొందానని బ్రిటన్ ప్రధాని బోరిస్ పేర్కొన్నారు. ప్రధాని మోదీని నరేంద్ర అనడం ఎంతో ఇష్టమని పేర్కొన్న బోరిస్, నరేంద్ర నాకు ప్రత్యేక స్నేహితుడు, ఆయన నేతృత్వంలో భారత ప్రపంచ ఫార్మసీగా అవతరిస్తోందని ప్రశంసల జల్లు కురిపించారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. భారత్ టీకా నా జబ్బలోనే ఉంది అని, ఇది నాకు చాలా మేలు చేసిందని, భారత్కు వేనవేల కృతజ్ఞతలు అని తెలిపారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందుకు రెండు ప్రధాన షరతులు పెడుతున్నట్లు తెలిపింది. వివిధ పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని, పూర్తి కాలం కాంగ్రెస్కే పనిచేయాలని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. పీకే కన్సల్టెన్సీ ఐపాక్ సంస్థ వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల్లో ప్రతి వ్యూహాలతో వాటిని గెలుపు బాట పట్టిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ టీఎంసీ, ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైసీపీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిఎంకేతో పాటు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టీఆర్ఎస్తో ఆయన సత్సంబంధాలు నెరుపుతున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ రాజకీయ బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టి కాంగ్రెస్కే పూర్తి సమయం వెచ్చించాలని కాంగ్రెస్ ఆయన్ను కోరుతున్నట్లు సమాచారం. ఆయన సమర్పించిన బ్లూ ప్రింట్పై అధ్యయనానికి, ఆయన్ను పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ త్రిసభ్య కమిటీని నియమించారు. ఇందులో సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, అంబికా సోని ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని స్పష్టం చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలని శుక్రవారం ఆయన పరామర్శించారు. పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అనంతరం ఆసుపత్రి వెలుపల చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఒక గదిలో బంధించి 30 గంటల పాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయడం అత్యంత హేయమైన చర్య అని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను అని అన్నారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నానని ప్రశ్నించారు. జోస్ బట్లర్ భీకర ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండవది, ఓవరాల్గా ఈ సీజన్లో 3వ శతకంతో అదరగొట్టాడు. అయితే 223 పరుగుల ఛేదనలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ధీటుగానే పోరాడడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ దాకా సాగింది. చివరకు ఆర్ఆర్ 15 రన్స్ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగులు చేసింది. దేవదత్ శాంసన్ అద్భుతంగా రాణించారు. ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసి ఓడింది. పంత్ 44 టాప్ స్కోరర్గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బట్లర్కు దక్కింది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రభుత్వ ప్రణాళికకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం భారీగా గంటి కొట్టింది. ఈ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం 30,000 కోట్లకు తగ్గించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ఉటంకిస్తున్న బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. గత టార్గెట్తో పోలిస్తే 40% తక్కువ ఇది. ఎందుకంటే ఎల్ఐసీలో 7% వాటా విక్రయం ద్వారా 50,000 కోట్ల మేర సమీకరించాలని ఈ నెలలో ప్రభుత్వం భావించింది. ఎల్ఐసీ ఐపీఓలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ మధ్య రోడ్ షోలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇన్వెస్టర్ల నుంచి లభించిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం ఎల్ఐసీ మార్కెట్ విలువను 6 లక్షల కోట్లకు కుదించినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన 5% వాటా అమ్మకం ద్వారా మోదీ ప్రభుత్వం 30,000 కోట్లు సమీకరించనున్నట్లు బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. లక్ష్యాన్ని భారీగా కుదించినప్పటికీ నిధుల సేకరణ విలువ పరంగా దేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు, కొడూరి ఆంజనేయులు ప్రథమ వర్ధంతి సందర్భంగా కిషోర్ గురూజీ సత్సంగం మరియు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకుడు మరియు ప్రధాన యోగాచార్యులు శ్రీ కిషోర్ గురూజీ తండ్రి మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు కొడూరి ఆంజనేయులు ప్రథమ వర్ధంతిని స్థానిక రామలింగేశ్వరపేట తోటవారి వీధి 2 కిషోర్ గురూజీ స్వగృహం నందు కిషోర్ గురూజీ స్వయంగా నిర్వహించారు. తెనాలి వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ టీవీ సుబ్బారావు మరియు పలువురు వ్యక్తులు, కీర్తిశేషులు కొడూరి ఆంజనేయులకి
ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో యోగా సభ్యులు తాడికొండ శ్రీనివాస స్వామీజీ, ముంతా శ్రీనివాసరావు స్వామీజీ, కూరపాటి నాగరాజు స్వామీజీ, రాధాకృష్ణమూర్తి స్వామీజీ, శివ శోభనాద్రి స్వామీజీ తదితరులు పాల్గొని కీర్తిశేషులు కోడూరి ఆంజనేయులకి నివాళులు అర్పించారు. అనంతరం సహపంక్తి భోజన విధానంలో భోజనాన్ని స్వీకరించారు. శంకరాచార్య శ్లోకంలో మేరు పర్వతం లాంటి ధనం ఉండొచ్చు, సుశీలవతి యొక్క భార్య ఉండొచ్చు, అఖండమైనటువంటి పిల్ల పాపలు అన్నీ ఉండొచ్చు, అన్ని సంపదలు ఉన్నవారికి కూడా మరి గురువు పాదార విందాల ఎడల బుద్ధిని లగ్నం చేయలేని గురువు అంటే గురుస్థానం అంటే ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర, గురు బ్రహ్మ గురు విష్ణు, గురువు అంటే వ్యక్తి కాదు, ఆ పాదాల ఎడల అంటే దేవుడి మీద మనసు లగ్నం చేయలేని మనస్సుకి ప్రాణ ప్రయాణకాలంలో ఏం ఉపయోగం, ఏం లాభం, ఏం ఫలితం అని శంకరాచార్య శ్లోకం మాట. అంటే ఇప్పుడేం తెలీదు, ప్రాణ ప్రయాణకాలం వచ్చినప్పుడు ఈ గురువు అనేటువంటి భగవంతుడి యొక్క బుద్ధిలో నువ్వు లయం కావాలి. అంటే గురువు అంటే వ్యక్తి కాదు, అక్కడ భగవంతుడు, నువ్వు భగవంతుడు గురువు ఒకటిగా అనుకోగలిగినప్పుడు అందులోకి నువ్వు లయం కావాలి నీ మనసులోకి. అలా అందరం కూడా మనంతా ముందు జాగ్రత్త తేడా తప్ప అందరం కూడా ఒక మార్గం నుంచి వెళ్ళాలంట. ఆ వెళ్ళే మార్గం అప్పుడు నిన్ను పట్టుకున్నా ఎవరు ఆపలేరు. మన ఊరికి అనుకుంటాం అదే ఇలాగ సత్యలక్ష్మి ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నా గుడ్డు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త హరికి శ్రీ గురుభ్యో నమః. తోట వారి విధి రామలింగేశ్వర రోహిత రోహితకి శంభో మహాదేవ శంకర శివ శివ శంకర శంకర శివ శివ శంకర శంకర శివ గంగాధర శంకర శివ గంగాధర శంకర శివ. అందరూ నమస్కారం చేయండి. నమస్కారం చేయాలి. అందించబడిందో అట్టి రైతుకి, వ్యవసాయదారుడికి, అతని కుటుంబ సభ్యులకి ఆహారము అందనటువంటి అందరికీ ఆహారాన్ని అందించు. అహం వైశ్వా బ్రహ్మకర్మ సమాధిన భోజనకాలే సీతారామ శంభో శంకర నారాయణ వాసుదేవ గోవింద గోవింద. తీసుకోండి, కుడి చేతిలో కొద్దిగా నీళ్ళు వేసుకొని మీ విస్తర చుట్టూ నీళ్లు తల్లుకోండి. కొత్తగూడెం పట్టణంలోని 16-18 వార్డులలో గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఎదుట ప్లకార్డులతో
నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైందని, కొంతమంది అధికార ప్రతిపక్ష పార్టీలు నాయకులు కలిసి మున్సిపల్ పరిధిలో ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. న్యూ గొల్లగూడెంలోని శ్మశాన వాటిక ఎదురుగా గల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు తొలగించినట్లు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారని, మరలా స్థలాన్ని చదును చేసి ఇంటి నెంబర్ల కొరకు రూమ్లు నిర్మించి అక్రమ మార్గంలో మున్సిపాలిటీలో నెంబర్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, 16వ వార్డులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా అక్రమ మార్గంలో ఇంటి నెంబర్ కూడా పొందారని, కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములకు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపాడాలి ప్రభుత్వ భూములను, కాపాడాలి ప్రభుత్వ భూములను, కాపాడాలి ప్రభుత్వ భూములను, అక్రమ నిర్మాణాలను వెంటనే, అక్రమ నిర్మాణాలను వెంటనే చేయాలి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలి, అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలి, అక్రమ నిర్మాణాలను కొత్తగూడెం నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ప్రధానంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని కొంతమంది అధికార పార్టీ నాయకులు వాటిని కబ్జాలు చేసి రూములు నిర్మాణం చేసి ఇంటి నెంబర్లు కూడా తీసుకుంటున్నా కూడా ఇక్కడున్న అధికారులలో ఏ విధమైన చలనం లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. బహుజన సమాజ్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, గతంలో కూడా ఏదైతే 16వ వార్డు 18వ వార్డులలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఈ యొక్క ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేస్తున్నదని చెప్పి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది పోయి 18వ వార్డులో మేము తొలగించినామని చెప్పిండు, కానీ మలయా వాళ్ళు అదేవిధంగా మళ్ళీ నిర్మాణం చేస్తున్నా కూడా అధికారులు చూసిస్తున్నట్టు వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇప్పటికైనా కూడా అధికారులు తక్షణమే స్పందించాలి. చిన్న పేదవాళ్ళు చిన్నగా ఒక 100 గజాల్లోపు ఎవరైనా గుడిసెలు వేసుకుంటే అత్యుత్సాహం ప్రదర్శించి పోయి కూలగొట్టి నానా బీభత్సం చేస్తున్న అధికారులకు ఇక్కడ 1000 గజాలు 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నా కూడా చూసిచున్నట్టు వ్యవహరించడంలో ఉన్న అంతర్యం ఏంటో కూడా నియోజకవర్గ పట్టణ ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా. తక్షణమే అధికారులు స్పందించాలి. ఏదైతే ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేస్తున్నారో అటువంటి వాటి నిర్మాణాలు కూలగొట్టాలి. అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గతంలో ఏదైతే ఈ యొక్క స్థలాలు ప్రభుత్వ స్థలాలని చెప్పి బోర్డులు ఏర్పాటు చేస్తే ఆ బోర్డులను కూడా తొలగించిన వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రామాయంపేటలో జరిగిన ఘటన ఆర్యవయసుల గంగం పద్మవారి కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, జనగమ్మ పట్టణంలో ఆర్యవయసులు అందరం కలిసి వారి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆర్యవయసుల పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవయసు మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, ఐబీఎఫ్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, ఏవీఓపీఏ జిల్లా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, జనగామ ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జైన రమేష్, సంఘ సభ్యులు గట్టు శ్రీను, శివరామకృష్ణ, అయిత శ్రీనివాస్, శరీరాల ఉపేందర్, కందుకూరు కైలాస సోమరాజు, కందుకూరు శ్రీనివాస్ సంతోష్, లగిశెట్టి వీరాలింగం, నల్ల మధు, తాడూరు సంతోష్, కందుకూరి కుమార్ నాగరాజు, కల్వకుంట్ల శ్రీనివాస్, పట్టూరు శ్రీనివాస్, రమేష్ గాంధీ, మల్లికార్జున్ పాల్గొన్నారు. జరిగింది రామాయంపేట ఘటనలో ఆర్యవైశ్యులైన గంగం పద్మ వారి కుమారుడు గంగం సంతోష్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఆర్యవైశ్య పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు ఆ ఘటన జరిగిన 10 రోజులైనా కూడా ఇంతవరకు కూడా ఎవరు ఏ పార్టీ స్పందించలేదు. అధికార పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పందించింది, భారతీయ జనతా పార్టీ స్పందించింది తప్ప ఈరోజు అధికార పార్టీ ఇందులో ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్ జిల్లాలో జరిగిన ఘటన అది. ఆ రోజు ఆ యొక్క ఎమ్మెల్యే రామంపేట ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ స్థానిక మంత్రి కానీ జిల్లా మంత్రి కానీ ఇంతవరకు స్పందించలేదు. మన హోంమంత్రి గారు కూడా ఈ విషయం వెంటనే స్పందించాలి, వారి కుటుంబానికి న్యాయం చేయాలి. ఈరోజు గడిన వారిని 2 సంవత్సరాలుగా వారిని శోభ పెట్టి వారిని ఆత్మహత్యకు పురిగొడిపి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమైన మున్సిపల్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ ఇతరులు అందరూ కూడా ఎవరైతే కారకులున్నారో వారిని అందరూ కూడా ప్రభుత్వపరంగా చట్టపరంగా వారిని శిక్షించాలని చెప్పి ఆర్యవైశ్య సంఘాల పక్షమే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే రామాయంపేటలో తల్లి పద్మ, కొడుకు సంతోష్ మరణాలకు కారణమైనటువంటి మరి దుర్మార్గులను అటువంటి రాజకీయ నాయకులను అందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుచు మరి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగినది. అలానే ఆర్యవైశ్య తరఫున మేము డిమాండ్ చేసేదంటే వారి ఆత్మహత్యకు వారి ఆత్మహత్యకు కారకునలైనటువంటి వారిని వెంటనే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము ఆర్యవేశ పట్టణం తరఫున ప్రజల తరఫున కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేము కృతజ్ఞతలు తెలియక వాటి కూడా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జనగామ అన్ని ఆర్యవైశ్య సంఘాల తరఫున వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని స్థానిక మజీద్ ఏ మునీర్ గల ముసైద్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా పత్తిపాటి ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజులా పత్తిపాటి మాట్లాడుతూ పండుగలు మన జీవన స్రవంతిలో భాగమైన మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని, పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని అన్నారు. రంజాన్ నెలలో మాత్రమే ఉపవాసం ఎందుకు ఉంటారంటే మహోన్నతుడైన దైవం మానవాళికి మార్గదర్శకత్వం కోసం ఖురాన్ అనే గ్రంథం అవతరింపజేశాడు అని, దానికి కృతజ్ఞతగా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటించి దైవానికి కృతజ్ఞతగా ఉంటారని అన్నారు. అల్లా మన అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ బంధులు జగన్ జర సామ్య ఒక కజులు తినిపించండి. మన తుర్కపల్లి గ్రామము, నా పేరు మంజుల శ్రీనివాసరావు, ఆలేరు మార్కెటింగ్ డైరెక్టర్ను. ముస్లిం సోదరులందరికీ మరియు మహిళలందరికీ పేరున మరి వారి కుటుంబ సభ్యులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. పండుగ పర్వదినము అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థము. పండుగ మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయి. పండుగ ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశము దాగి ఉంటుంది. ముస్లింలు తన అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సైతము
ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ మాసము. దివ్య ఖురాన్ గ్రంథము సర్వ మానవాళికి ఆదర్శము. రంజాన్ మాసంలో మాత్రమే ఎందుకు ఉపవాసం ఉంటారంటే మహోన్నతుడైన దైవము మానవాళికి మార్గదర్శకత్వం కోసము ఈ ఖురాన్ అనే గ్రంథాన్ని అవతరింపజేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మన ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాస దీక్ష ఉండి దైవానికి కృతజ్ఞతగా ఉంటారు. అల్లా మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. ఇస్లాం ఈ మందిలో పట్టుకోండి. మత సామరస్యానికి రంజాన్ ప్రత్యేకంగా నిలుస్తుందని సీఎంఆర్ షాపింగ్ మాల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సూరి బాబు అన్నారు. అమలాపురం సీఎంఆర్ షాపింగ్ మాల్ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందులో భాగంగా డ్రై ఫ్రూట్ కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం కొత్తపేటలోని జామియా మసీదులో సుమారు 150 మంది ముస్లింలకు డ్రై ఫ్రూట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ సూరిబాబు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ ప్రారంభించారని చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అమలాపురం సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో పలు మసీదుల వద్ద రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జానీ బాషా, స్టాఫ్ రమేష్ హుసేన్, ముస్లిం పెద్దలు షేక్ బడేమియా, షేక్ ఖాజా, షేక్ షేటు, షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యబాబండి. నేను సీఎంఆర్ మార్కెటింగ్ షాపింగ్ మాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మన ముస్లిం సోదరులకి రంజాన్ తోపకారంగా పనిచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా సీఎంఆర్ పనిచేసినటువంటి గౌరవనీయులు మావూరి వెంకటరమణ గారు విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మసీదుల వద్ద మేము సీఎంఆర్ షాపింగ్ మాల్ తరఫున రంజాన్ ముస్లిం సోదరులకి రంజాన్ తోపా పంచి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కొత్తపేట ఈ మర్కజీ మసీద్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ అమలాపురం తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. చాలా కృతజ్ఞతలు. చాలా సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకుని వచ్చి ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ఇఫ్తార్ అనేది మత సామరస్యానికి చాలా ప్రతీక. ముస్లింలు మరి అందరూ కూడా మనందరం కూడా సంఘజీవులు, అందరం కూడా ఈ భూప్రపంచం మీద సంఘజీవులుగా జీవించారు. దానికి ప్రతీకగా ఇఫ్తార్ ఇందులో మన సోదరులు అందరూ కూడా ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు ముస్లిం సోదరులకి ఉపవాస దీక్షను విరమించే సమయంలో తన యొక్క ఎవరైనా మావూరి వెంకటేశ్వరరావు గారు, వెంకటరమణ గారు, ఎండి గారు ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్ పంపించారు. వాళ్ళకి చాలా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఇంకా చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈడవ డివిజన్ శ్రీనివాస నగర్ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో డిప్యూటీ మేయర్ ధనరాజు యాదవ్, స్థానిక కార్పొరేటర్ ప్రణయ్ ధనరాజు యాదవ్, 26వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రెండో రోజుల్లో భాగంగా సాయంత్రం గ్రామోత్సవం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థాన అర్చన, హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ఏవి రావు, రవీంద్ర, కాలనీవాసులు హరిబాబు, కిషోర్, గిరి, చౌదరి, సత్యనారాయణ, భక్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున అందించే రంజాన్ కానుకను అందజేసి మాట్లాడారు. మన మండలంలో 170 మంది ముస్లింలకు రంజాన్ కానుక అందజేశాం. ఈ పథకాన్ని తెలంగాణ వక్ఫ్ బోర్డు పర్యవేక్షణలో ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 815 మసీదుల ద్వారా 4.5 లక్షల గిఫ్ట్ ప్యాక్లను పేద ముస్లింల కుటుంబాలకు అందజేయడం జరిగిందన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రాజ్ మహమ్మద్, శ్రీనివాస్ రెడ్డి, మాధవ్ రావు, నర్సారెడ్డి, శ్యామ్ రెడ్డి, లక్ష్మణ్, సూర్యం, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గెద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమూల అశోక్ రెడ్డి టీడీపీ కార్యాలయంలో ఆయన సభ్యత్వం చేయించుకుని టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సభ్యత్వం తీసుకోవడం వల్ల కార్యకర్తకు ప్రమాద బీమా కలుగుతుందని చెప్పారు. ప్రమాదంలో గాయపడి అంగవైకల్యం పొందితే ఇన్సూరెన్స్ బీమా నుండి 5 లక్షల రూపాయలు, అలాగే ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మనకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేటువంటిది మొదలు పెట్టడం జరిగింది. నేను గెద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకే కాదు, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు మీరు చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసుకున్నట్లయితే వారికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా వారికి అప్లై చేయడం జరుగుతుంది. రేపటి రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నట్లయితే పార్టీ మనకి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అన్ని విధాలుగా మా పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వారికి పార్టీలో పూర్తి ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలందరినీ కూడా నేను కోరడం జరుగుతూ ఉంది. సభ్యత్వ నమోదును వెనుకంగా చేసుకోండి. తద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్దాం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వాన్ని సంపూర్ణంగా మనం బలపరిచి రేపటి రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేలాగా మనము ముందుకు పోదామని తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.